हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल ज्योति हेल्थी किचन मन किचन मन अवसर गिंजलू इंका नव्वल तो चला सिंपल हेल्दी लड्डू एला चेसुकोवालो चूद्दामु ई लड्डू रोजुकोकटि तीसुकुन्ना चाला हेल्थ बेनिफिट्स उंटाई अलागे नेनु इक्कड मुंदुगा स्टव वेलिगिंचुकोनि ओक पैन नि पेट्टुकुन्नानु ई पैन लोकि अर कप वरकु नुव्वुलनि याड चेस्तुन्नानु मीरु तेल्ल नुव्वुल बदुलु नल्ल नुव्वुलैना सरे याड चेसुकोनि फ्राई చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ నువ్వుల అనేవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను అలాగే ఇదే పాన్ లోకి ఒక కప్పు అవిసె గింజల్ని యాడ్ చేసుకుంటున్నాను అవిసె గింజల్ని కూడా కంటిన్యూస్ గా తిప్పుకుంటూ ఎక్కడ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఈ అవిసె గింజల్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా అలాగే మనకి కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి ఈ అవిసె గింజలు చాలా బాగా హెల్ప్ అవుతాయి అలాగే weight loss అవ్వాలనుకున్న వాళ్ళు రోజు డైట్ లో అవిసె గింజల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి అలాగే ఈ అవిసె గింజల్ని కూడా ప్లేట్ లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే పాన్ లోకి అర కప్పు బాదం ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇదే ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకుంటున్నాను మనం ఫ్రై చేసుకున్న నువ్వులు అవిసె గింజలు ఇంకా బాదం ని ఈ విధంగా చల్లారిన తర్వాత బాదం ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని ఈ విధంగా కొంచెం కోర్స్ గా మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ బాదం పౌడర్ ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుంటున్నాను ఈ మిగిలిన అవిసె గింజలు ఇంకా నువ్వులను కూడా ఇదే మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి రెండు ఇలాచీలను కూడా యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని ఇదే మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుంటున్నాను ఒక కప్పు అవిసె గింజలకు గాను ఒక కప్పు బెల్లం తురుము తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ నంతా ఈ బాదం పౌడర్ తో కూడా కలిసిలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను ఎక్కడైనా ఉండలు ఉంటే చేత్తో ఈ విధంగా నలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు తురిమిన బెల్లం ని యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి పావు కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని స్టవ్ ని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి ఒక 2 నిమిషాల్లో మనకి ఈ బెల్లం అనేది కరుగుతుంది ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆ పాన్ లోకి ఈ బెల్లం వాటర్ ని ఈ విధంగా ఒక టీ జల్లెడతో నేను జల్లించుకుంటున్నాను ఎక్కడైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయని ఈ బెల్లం వాటర్ అనేవి కొంచెం మరిగి కొంచెం జిగురు పాకం వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి మరి తీగ పాకం వచ్చేంత పని అయితే లేదు జస్ట్ ఈ విధంగా చేతికి కొంచెం స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువగా రావాలి చూడండి ఈ విధంగా చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి అవిసె గింజలు నువ్వులు ఇంకా బాదం పౌడర్ ని ఇందులోకి యాడ్ చేసుకుంటూ మనం కంటిన్యూస్ గా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా ఈ బెల్లం పాకంతో ఈ పౌడర్ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ కదండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ హెల్దీ లడ్డూని రోజుకి ఒకటైనా తీసుకోవడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి weight loss అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా ఈ లడ్డూని రోజుకి ఒకటి తీసుకోవచ్చు మనం ఇక్కడ పంచదారని అయితే యూస్ చేయలేదు కదా అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా ఈ నెయ్యి కూడా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను నెయ్యి కూడా ఈ విధంగా కలిసిన తర్వాత ఇంకొక 2 నిమిషాల వరకు కొంచెం దగ్గరికి పడేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఈజీ లడ్డూని ప్రిపేర్ చేసి చూడండి ఒక 10 నుంచి 15 రోజుల వరకు మనం స్టోర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఇంకా సింపుల్ గా ఉంటాయి చూసారా ఈ విధంగా దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదా ఇప్పుడు ముందుగా మనం మిక్సింగ్ బౌల్ లోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని పూర్తిగా కొంచెం చల్లారేంత వరకు చల్లారనిద్దాము చేతితో పట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుంది అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను మీరు జస్ట్ ఒక స్పూన్ నెయ్యితోనే చేసుకోవచ్చు ఇంకొంచెం నెయ్యి ఐటమ్ వల్ల ఇంకొంచెం టేస్టీగా ఉంటాయని నేను ఈ విధంగా రెండో స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యిని కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఈ మిశ్రమం అనేది కొంచెం చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని ఈ విధంగా లడ్డూ లాగా చుట్టుకోవటమే చూసారు కదా ఈ హెల్దీ లడ్డూ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎమ్మి ఇంకా టేస్టీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి చూడండి ఈ విధంగా నేను ఈ మిశ్రమం మొత్తం లడ్డూలాగా చేసుకొని సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్
బాయ్.